ముఖ్యంగా నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రఘువీర్ రెడ్డి 5 లక్షల పైచిలుకు ఓట్లతోటి 5.5 లక్షల ఓట్ల పైచిలుకు మెజార్టీని సాధించడం జరిగింది. అలాగే రామసాయం రఘురామ రెడ్డి గారు ఇక్కడ ఖమ్మంలో కూడా ఆయన కూడా భారీ మెజార్టీని సొంతం చేసుకున్నారు. అలాగే భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన భారీ లక్ష్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కడియం కావ్య, ఆ తర్వాత బలరాం నాయక్, ఈ 5 గురు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ ముఖ్యంగా వీళ్ళున్నటువంటి ఈ 5 సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరంగల్ నల్గొండ ఖమ్మం పార్లమెంట్ ఏది పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలోకి వచ్చేటువంటి మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 5 గురు ఎంపీలు వాళ్ళందరికీ, అలాగే గెలిచిన మిగతా కాంగ్రెస్ పార్టీ అక్కడ జైరాబాద్ లో సురేష్ శెట్కర్ గారు, ఆ తర్వాత నాగర్ కర్నూలులో మల్లు రవి గారు. నాగర్ కర్నూలులో భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరిగింది. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 3rd ప్లేస్కు పరిమితం అయిండు. నేను ఇదే మార్నింగ్ న్యూస్ లో చెప్పినాం, మేమిద్దరం 3rd ప్లేస్లో ఉంటావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పినాం, అన్నట్టుగానే 3rd ప్లేస్కి అయిపోయిండు. మెదక్లో అనూహ్యంగా రఘునందన్ రావు గారు ఆ ఒక్క సీటు నన్ను అని చెప్పి కేసీఆర్ ఏదైతే బీజేపీకి 0 లేకపోతే 1 సీట్ వస్తుందని చెప్పిండో అది బీఆర్ఎస్కు పడ్డది. బీఆర్ఎస్ పార్టీ గుండు 0. గుండు 0 అధపాతాలానికి తొక్కబడ్డది బీఆర్ఎస్ పార్టీ. ఇంకొక మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ శకం ముగిసిపోబోతా ఉంది. ఉంటదో ఉండదో కాదు శకం ముగిసిపోతుంది. కనీసం ఎందుకు ప్రజలు ఓటేయలేదు అనేటువంటి ఆత్మవిమర్శ చేసుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో తాకిన దెబ్బకు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేది. కానీ అదే విర్రవీగినతనంతో అదే అహంకారంతో మేమేం తప్పు చేయలేదు, ప్రజలే తప్పు చేసిరట. ఆ రిజల్ట్ ఎట్లా చూపించారు, ఈ రిజల్ట్ ఎట్లా చూపించారు. కాబట్టి అహంకారం అనేది తెలంగాణ ప్రజలు ఓర్చుకోరు. అహంకారం పెరిగితే ఎట్లా దించాలో తెలంగాణ ప్రజలకు తెలుసు, అది కరెక్ట్గా దిగిపోయింది. మొన్న ఏం చెప్పిండు కేసీఆర్, 14 లేదా 12 సీట్లు బీఆర్ఎస్కి వస్తే మీ ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయి చూడుర్రి పార్లమెంట్లో అని చెప్పిండు. నిజంగానే ఆశ్చర్యపోయే ఫలితాలు వచ్చినాయి. 0. ఇంకా ప్రధాని రేసులో ఉన్నా అని చెప్పిండు కేసీఆర్. నేను ప్రధానమంత్రి రేసులో ఉన్నా, నామనాగేశ్వరరావు గారు కేంద్ర మంత్రి అయితారని చెప్పిండు. అటు నామ పోయిండు ఇటు అంతెందుకు. సిద్దిపేటలో బీజేపీ లీడ్ ఉంది, బీఆర్ఎస్ 2nd ప్లేస్ ఉంది. అదే పరిస్థితి. 7 మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక మెదక్ మినహా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండే. కనీసం 2nd ప్లేస్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. అన్ని చోట్ల అదే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 8 చోట్ల డిపాజిట్ కోల్పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఓటు బ్యాంకు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి వీళ్ళు వేయించిరా వాళ్ళే వేసుకున్నారా తెలియదు, కానీ జరిగింది మాత్రం ఇది. ఇక బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఇటు భారతీయ జనతా పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి సమానంగా అందజేసి ఎవరు కొట్లాడుకోరు బిడ్డ, ఎవరు పావుసేరు వాళ్ళకి ఇత్తనమని ఆర్ఆర్ అటిచ్చి మిగిలిన తునుక అసదుద్దీన్ ఓవైసీ చేతిలో పెట్టారు. అసదుద్దీన్ ఓవైసీ పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. భారతీయ జనతా పార్టీకి పోయినసారి కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. కారణం ఏంది అంటే పదే పదే చెప్తా ఉన్నాం, ఆ మాధవీలత గారు జర ఓవర్ యాక్షన్ చేసింది. ఓవర్ యాక్షన్ చేసి మసీదులకు బాణాలు ఇరుసుడు, ఇట్లా గుంజుడు, ప్రచారాల్లో లింగాల మీద నీళ్లు పోసుడు, ఇవన్నీ జర పబ్లిక్కి ఎందుకో ఎబ్బెట్టు కనిపించినాయి. యాక్షన్ చేయాల్సిన దానికంటే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోవడంతో మాధవీలత గారికి దెబ్బ పడ్డది అక్కడ. సో ఇక పాత బస్తీలో ఆమె ఇంకొక 16 సార్లు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. పాత బస్తీ అట్లా రాసిపెట్టింది, దానికి ఎవడేం చేయలేదు. భారతీయ జనతా పార్టీ 4 స్థానాలను నిలబెట్టుకుని 4 స్థానాలు ఎక్కువ పెంచుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 5 పెంచుకుంది. బండి సంజయ్ గారికి గతంలో కంటే భారీ మెజార్టీ వచ్చింది. అరవింద్ గారికి మంచి మెజార్టీ వచ్చింది. రఘునందన్ రావు గారికి ఆయన ఊహించిన దానికంటే కొంత గొప్ప మెరుగైన ఫలితమే వచ్చింది. అక్కడ పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 3rd ప్లేస్ పోయిండు. ఇక ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మార్చినప్పటికీ మంచి మెజార్టీతో వచ్చింది అక్కడ కూడా. సికింద్రాబాద్ జర్ర అయితే కిషన్ రెడ్డి పని అవుతుండే, అటు ఇటు పెట్టి మొత్తానికి బయటపడ్డాడు.
మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు 3 లక్షల పైచీలకు మెజార్టీతో గెలవడం జరిగింది. డికే అర్ణ గారు అతి తక్కువ మెజార్టీతోని అక్కడ గెలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఆ సీటు పైన దృష్టి పెట్టినప్పటికీ అది పోయింది. ఆ తర్వాత చెవెళ్లలో మనం అనుకున్నట్టు కొండా విషన్న మంచి మెజార్టీతో గెలిచిండు. అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు, పార్టీ బలహీనంగా ఇక్కడ ఉన్నప్పటికీ అభ్యర్థులు స్ట్రాంగ్ ఉండడం, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అభ్యర్థులు అంటే అభ్యర్థులను మార్చడము, తర్వాత రంజిత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, అక్కడ పెట్టడము, ఆ తర్వాత వాళ్ళని పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టడం, ఇదంతా కొద్దిగా క్లమ్సీగా డిస్టర్బెన్స్ అయిపోయింది. డిస్టర్బెన్స్ వల్ల దెబ్బతిన్నది, లేకపోతే ఇంకా కొన్ని స్థానాలు పెరిగేటి వాస్తవానికి కూడా. ఈ రకంగా ఫలితాలు జరిగినాయి. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు మరో 5 ఏళ్ల దాకానైతే లేదు, కానీ భారతీయ జనతా పార్టీకి కళ్ళెమేసినంత పనిచేసారు ప్రజలు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చావు, ఆ తాతాన్ని నీవు 240 కాడ కట్టడి చేసేసారు. ఇతర పక్షాల మీద ఆధారపడేటువంటి అనివార్యతను క్రియేట్ చేశారు ప్రజలు. కాబట్టి భారతదేశ ప్రజలు ఎన్డీఏ పక్షానికి ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఎన్డీఏ పక్షానికి ఏదో చెప్పాలనుకుంటున్నారు, వింటే మంచిది. సో గెలిచినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓటమి చెందినటువంటి వాళ్ళు రాజకీయాల్లో గెలుపోటములు సహజంగా ఉంటాయి. ఒకప్పుడు పూర్తిగా భంగపడ్డ పవన్ కళ్యాణ్ గారు 100/100 సీట్లు కొట్టేసారు. కాలం ప్రతిసారి అగ్ని పరీక్షలు పెడుతూనే ఉంటారు కొంతమందికి, ఓడిపోయిన వారు కూడా బాధపడడానికి లేదు. కాబట్టి రాజకీయాలు అనేటివి కేవలం ఎన్నికల వరకే ఉండాలి, ఆ తర్వాత ప్రజా సంక్షేమం కాంక్షించాలి. Yes.